హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో షర్మిల పార్టీ పెట్టడానికి ముందే ఆమెకు నిజంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది అనుకోవాలా లేదంటే షాక్ అనుకోవాలా డిస్కస్ చేద్దాం. తర్వాత ఆమె వల్ల వేరే కొంతమందికి షాక్ తగిలిందా లేదు ఈమె ముందుగా మేల్కొని పార్టీ పెడుతుందా అవతల వాళ్ళు పార్టీ పెట్టడంలో లేట్ అయ్యారా ఇప్పుడు వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారా అది కూడా చెప్తా. ముందుగా షర్మిలకి తగినటువంటి ఎదురు దెబ్బ ఏంటి? యాక్చువల్గా ఏ రాజకీయ నాయకుడైనా ఒక పార్టీని ప్రకటిద్దామని అనుకున్నప్పుడు కావచ్చు, ఒక కీలక నిర్ణయాన్ని తను ప్రకటిద్దామని అనుకున్నప్పుడు కావచ్చు, తనకి వేలాది మందిగా అభిమానులు కావాలి, వేలాది మంది జనసందోహం అనేది అక్కడ ఉండాలి. అప్పుడు వారు చెప్పే మాటకి ఊపు వస్తుంది, వారు చెప్పే మాటకి గుర్తింపు వస్తుంది, వారు చెప్పే మాట కోట్ల మందికి చేరుతుంది. అదే షర్మిల యొక్క బ్రెయిన్లో కూడా ఉంది. సో ఆమెనే కాదు, ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ నాయకురాలైనా సరే, భారీ జనసందోహం మధ్య ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఈవేళలోనే 9 ఏప్రిల్ వైఎస్ మహాప్రస్థాన పాదయాత్ర పేరుతో ఏదైతే ఆయన చేస్తున్న పాదయాత్ర అది, ఆ రోజు 9 ఏప్రిల్ అన్న వేలో ఆమె ముందుగానే ఫిక్స్ అయి ఉండటం, ఖమ్మంలో జరిగే సభలో పార్టీకి సంబంధించి విధి విధానాలు ఏంటి, పార్టీ పేరేంటి, లైక్ ఇవన్నీ ప్రకటిస్తానని చెప్పేసి ముందుగానే ఆమె చెప్పి ఉండటం, అండ్ ఈ సభకు సంబంధించి కూడా పోస్టర్ డిజైన్స్ లైక్ అవన్నీ కూడా డిజైన్ చేయటం, ఇవన్నీ జరుగుతుంది. కొద్ది రోజులుగా కీలక అప్డేట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఈ మూమెంట్లోని ఈ గురువారం ఏకంగా ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా షర్మిల పార్టీ సైడ్ చూస్తున్నటువంటి కొంతమందితో కలగలిపి ఆత్మీయ సమావేశం నిర్వహించడం. 9 ఏప్రిల్ కొద్ది రోజులే ఉంది, హార్డ్లీ ఇంకా 14 డేస్ 15 డేస్ అంతే ఉంది. ఈలోపు జన సమీకరణ ఎలా ఏంటి అండ్ అక్కడ పర్మిషన్స్ ఎలా ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నటువంటి మూమెంట్లో సభ మీద జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా ఇప్పుడు షర్మిల పార్టీ పెట్టబోతున్న మూమెంట్లో ఓన్లీ షర్మిల ఒక్కతే మాట్లాడాలా లేదంటే ఆమెతో పాటు ఇంకెవరన్నా మాట్లాడతారా? తర్వాత ఖమ్మం నుంచే సభని ఎందుకు ఆమె స్టార్ట్ చేశారు అండ్ పాదయాత్ర చేస్తారా చెయ్యరా, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నటువంటి ఈ మూమెంట్లో సభకి సంబంధించి ఏకంగా పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. 100,000 మందితో 9 ఏప్రిల్ సభ నిర్వహిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నటువంటి వీళ్ళు 100,000 మంది సభ కనుక తరలి వస్తే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రాజకీయ పార్టీలన్నీ కూడా గజ్జగజ్జలాడిపోతాయి, వామ్మో త్వరలో మన ఓట్లన్నీ చేయబోతున్నాయి, మన పార్టీలో ఉన్న నాయకులు కూడా అటు సైడ్ వెళ్ళబోతారు అని చెప్పేసి భయపడతారు అంతా అనుకున్నారు. కానీ షర్మిల పార్టీకి సంబంధించి ఏదైతే పార్టీ పేరు ప్రకటన అంటూ ఉన్నారో 9 ఏప్రిల్ ఖమ్మం సభలో, ఆ సభకి పోలీసులు ఇచ్చినటువంటి అనుమతి ఎంతో తెలుసా? 6,000 మంది మాత్రమే. అఫ్ కోర్స్ 6,000 మంది అంటే సామాన్య కాదు, అది చాలా పెద్ద సంఖ్య. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే కరోనా విజృంభిస్తున్న ఈ టైంలో ఆ 6,000 మంది కూడా ఎలా పర్మిషన్ ఇచ్చారు సభ పెట్టడం అనేది నాకు అర్థం కావటం. అసెంబ్లీ సాక్షిగా కొంతమంది లేవనెత్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఏమని ఏమండి కరోనా వస్తుందని చెప్పేసి స్కూల్స్ కాలేజీలు అన్ని బంద్ పెట్టున్నారు, బయట సినిమా హాల్స్ ఉన్నాయి, తర్వాత మాల్స్ ఉన్నాయి, తర్వాత బార్లు రెస్టారెంట్లు అవన్నీ ఉన్నాయిగా, అక్కడ లేని ఇబ్బంది స్కూళ్ళకి ఏంటి కాలేజీకి ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అదే వేలో ఇప్పుడు అలా అడుగుతారు కదా, 6,000 మంది ఒకే చోట పోగొవుతున్నారంటే మాటలు కాదు, మరి 6,000 మంది పోగొతున్న సభకి ఎలా పర్మిషన్ ఇచ్చారు అంటారు. అదే 100,000 మందితో అయితే ఊహ కందదన్నమాట ఏది కామెంట్స్ వచ్చేది ఈ ప్రభుత్వానికి. అందుకే వాళ్ళు ముందుగానే పోలీసులు ఏమన్నారంటే 6,000 మందికి ఆ రోజు అనుమతి, అది కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి, అంతా మాస్క్ ధరించాలి, డిస్టెన్స్ వైజ్ మెయింటైన్ చేయాలి, అండ్ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకే సభ యొక్క సమయం కూడా, అంటే 5 to 6 6, 7, 8 అంటే కేవలం 4 గంటలే. ఈ 4 గంటల సభ అన్నప్పుడు అక్కడ మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేదు, ఈ టైంలో ఒక 1 అవర్ 1/2 అవర్ మాట్లాడతారా, ఇది కూడా అది కూడా షర్మిల గారే మాట్లాడతారా ఏంటి తెలియాల్సి ఉంది. ఇక ఈ అంశం ఏదైతే ఉందో ఇది ఓ రకంగా షాక్ అనే చెప్పాలి, ఓ రకంగా ఎదురు దెబ్బనే చెప్పాలి. పార్టీ పేరు కూడా ఇంకా ప్రకటించడానికి ముందే ఈ కరోనా వల్ల ఎదురు దెబ్బ లేదు అన్నప్పుడు, ఇంకా వేరే దాని వాళ్ళు ఎదురు దెబ్బ అని రాజకీయకారణం అన్నప్పుడు మనం చెప్పలేము కానీ, బట్ ఎదురు దెబ్బే. నేను ఎందుకు ఇన్నిసార్లు ఎదురు దెబ్బ అంటూ ఉన్నానంటే
ఆమె నిజంగా లక్ష మందితో సభ అన్నప్పుడు ఐఎమ్ షూర్ అండి ఆమె పలికే ప్రతి మాట కూడా అద్భుతంగా పేలుతుంది నో డౌట్ అంత బాగా ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది బట్ ఇప్పుడు ఎలా టైం ఉంది కదా అగైన్ 6,000 మందికి తగ్గట్టే ఎదురుగా మాట్లాడినా 6 కోట్ల మందికి కూడా చేరేటట్టుగా డిఫరెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తారని అనుకుంటా ఉన్నా టైం ఉంది టైం అంటే చాలా టైం ఉంది కాబట్టి ఈలోపే వాళ్ళు డీ చేసుకోవచ్చు సో ఎదురు దెబ్బ కాస్త ఓ రకంగా పటాపంచలు అయిపోయినట్టే అంటే తనకు తగిలినటువంటి ఎదురు దెబ్బ నుంచి కోలుకుని ఇమ్మీడియట్గా మరలా తన స్ట్రాటజీని డిఫరెంట్ వేలో తీసుకెళ్తారు ఏది వాళ్ళకి పాజిటివ్గా మార్చుకునే విధంగా వాళ్ళు పొలిటీషియన్స్గా లీడర్గా లాయకులుగా నిలబడతా ఉంటారు ఇక షర్మిల పార్టీ పెడతాం ఇంకా అతనికి నష్టం అన్నాం ఎవరు ఏంటి అన్నప్పుడు రేవంత్ రెడ్డి కనిపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కొన్నాళ్ళగా టీపీసీసీ రేసులో ఉన్నా ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉండటం వీళ్ళిద్దరితో పాటు మరికొంత పేర్లు వినిపిస్తున్నా మెయిన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి ఇటువంటి మూమెంట్లో ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక టీపీసీసీ కనుక ఇచ్చినట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారతాడనో లేదంటే కోఆపరేట్ చేయడనో చాలామంది అనుకుంటా ఉన్నారు ఒకవేళ కోమటిరెడ్డి కనుక టీపీసీ కనుక ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డికి పార్టీలో ఉన్నటువంటి వేటేజ్ తగ్గుతుందని అప్పుడు సొంత పార్టీ పెట్టుకునే అవకాశం ఉందని ఈయన సొంత పార్టీ కనుక పెట్టినట్టయితే టీడీపీ వాళ్ళంతా రేవంత్ రెడ్డి వెళ్తారని అండ్ రెడ్డి సమాజవర్గం రేవంత్ రెడ్డితో ఉంటారని అండ్ కాంగ్రెస్ ఉన్నటువంటి కొంతమంది కూడా రేవంత్ రెడ్డితో వెళ్తారని చాలామంది అనుకున్నారు కానీ ఈలోపు ఏమైంది షర్మిల పార్టీ ప్రకటన చేయ పార్టీ ఆల్మోస్ట్ పెట్టినట్టే కాకపోతే ప్రకటించలే అంతే సో ఇప్పటికే ఆమెతో చాలామంది టచ్లో ఉన్నారు రెడ్డి సామాజికవర్గం వాళ్ళు అండ్ ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒక రిలీజియన్ వాళ్ళు లైక్ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వీళ్ళందరితో పాటు వైఎస్ఆర్ అభిమానులు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఇంకొంతమంది వీళ్ళంతా కలగలిసి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్నప్పుడు ఆల్మోస్ట్ మనంతా కూడా షర్మిల గారితోనే వస్తారని అన్నట్లు కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తారు ఇంకొంతమంది వాళ్ళు ఏ పార్టీలో అయితున్నారో వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అంతిమంగా రేవంత్ రెడ్డి ఏమో కొంచెం స్లో అయ్యాడు షర్మిలేమో బాణంలాగా దూసుకొచ్చేసింది మరల ఇక్కడ ఇంకో మాట నేను కేసీఆర్ వదిలిన బాణాన్నో బీజేపీ వదిలిన బాణాన్నో కాదు నా అంతట నేనుగా ప్రజల క్షేమం కోసం ప్రజల బా కోసం వచ్చినదని వైఎస్ఆర్ ముద్దు బిడ్డని పులివెందుల వైఎస్ఆర్కి ఎలాగో నాకు పాలేరు అలాగా నేను ఖమ్మం పాలేరులోనే కంటెస్ట్ చేస్తాను తర్వాత మేము ఎవరితో కూడా పొత్తు పెట్టుకోం సొంతంగానే పోటీ చేస్తాం అండ్ మెజారిటీ స్థానాన్ని గెలుస్తాం రానున్న ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేది మేమే బెస్ట్ పరిపాలన అందించేది మేమని ఆమె చెప్తా ఉన్నారు సో ఆమె ఓ రకంగా నిజంగా చాలా దూకుడుగా వెళ్తా ఉన్నారు ఈమెకి గతంలో కాంగ్రెస్ పార్టీలు పనిచేసిన అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు ఉన్నారు ఇప్పుడు ఆమె షర్మిల గారి పక్కనే ఉంటూ మొత్తం రాజకీయం అంటే ఎలా ఉంటుంది అండ్ పార్టీలో విధి విధానాలు ఎలా ఉండాలి ఏంటి లైక్ ఇవి కావచ్చు క్యాడర్ ఎక్కడ ఎలా ఉంది ఏంటి ఆ విషయాలు కావచ్చు మిగతా పబ్లిక్ స్పీచెస్ వైస్ కావచ్చు మొత్తం మంచి ఎక్స్పర్ట్ ఆమె ఎందుకంటే నేను గతంలో ఇందిరా శోభన్ గారితో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయడం లైక్ అవన్నీ చేస్తున్నాను కాబట్టి మంచి సబ్జెక్ట్ ఉన్న పర్సన్ నాకు ఆమె గురించి తెలుసు సో ఆమె ఇప్పుడు షర్మిల గారికి రైట్ హ్యాండ్ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు సో పార్టీలో ఇప్పటికే మంచి మంచి ఉద్దండులుగా జాయిన్ అవుతున్నారు ఇటువంటి షర్మిల గారు చాలా దూకుడుగా వెళ్తున్నారు ఇదే దూకుడికి తగ్గట్టుగా ఏప్రిల్ 9,00,000 మందితో సభగానికి అయినట్టయితే ఓ రేంజ్లో ఉండే దూకుడు బట్ దాన్ని కొంచెం ఇప్పుడు బ్రేక్ అనే చెప్పుకోవాలి ముందు ఎదురు దెబ్బ అనుకున్నా బట్ అది ఎదురు దెబ్బ కాదు ఓవర్కమ్ చేసి వెళ్ళగలంటే చిన్న ఆబ్స్టికల్ అంతే అందులో నో డౌట్ అండ్ ఫైనల్గా చెప్పుకొచ్చేది ఏంటయ్యా అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం రేపు ఏప్రిల్ 9 గుర్తుండిపోయే రోజు అవబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది లక్ష మంది సభగానే పెడితే ఇంకా రేంజ్లో ఉండేది బట్ తక్కువ మందితోనే కాబట్టి మరి ఎలా వెళ్తారో ఏం వెళ్తారో చూద్దాం ఓ రకంగా ఎదురు దెబ్బ కాపోయినా షాక్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికీ కావచ్చు ఏప్రిల్ 9 కూడా షాక్గానే ఉంటుంది ఎందుకంటే అనుకున్నది 100,000 ఎక్కడ పర్మిషన్ ఇచ్చింది 6,000 మందికి కాబట్టి వేచి చూద్దాం ఆ రోజు అసలు మీటింగ్ ఎలా ఉంటుందో అండ్ ఎంతమంది గ్యాదర్ అవుతారో ఆ రోజుకి మళ్ళీ ఇంకా కరోనా కేసులు పడితే అసలు 6,000 మంది సభ ఉంటుందో ఉండదో ఏదేమైనా సరే షర్మిల గారి పార్టీ విషయంలో మాత్రం అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని ఈవెన్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు ఈ వీడియో ఇస్తున్న నేను కావచ్చు మిగతా ఎవరైనా సరే కావచ్చు